హత్య స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. షేక్ జిలానీ అనే వ్యక్తి కొబ్బరి బొండల కత్తితో రషీద్ అనే వ్యక్తిపై విచక్షణ రహితంగా నరికాడు. దీంతో రషీద్ తీవ్ర గాయాలతో మరణించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దారుణం, ఘోరం, భయానకం. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ గురించి చెప్పడానికి ఈ పదాలేవి సరిపోవు. అంత దారుణంగా, భయానకంగా ఈ హత్య జరిగింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త రషీద్ ను కత్తితో తెగ నరికాడు ప్రత్యర్థి జిలానీ. వినుకొండ బస్టాండ్ సెంటర్లో జరిగిన ఈ దారుణ మర్డర్ ను లైవ్ లో చూశారు అక్కడి ప్రజలు. నరికేటప్పుడు కాదు, ఆ తర్వాత కూడా ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. రేపు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు. ఇదిలా ఉంటే రషీద్ హత్యపై మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు. జిలానీ అనే వ్యక్తి, తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా అందరూ, ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం సాధ్యం ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. నాయకులు అతి కిరాతకంగా చంపిన రషీద్ కుటుంబాన్ని రేపు జగన్ పరామర్శిస్తారని, ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వినుకొండ వస్తున్నారని తెలియజేశారు. నెంబర్ 5 పాలకుల